ఆంధ్రప్రదేశ్లో భారతీయ భారతీయ జనతా పార్టీ మరింతగా బలోపేతం అవ్వాలి అనే ప్రయత్నాలు అయితే చాలా తీవ్రంగానే కొనసాగుతున్నాయి ఒక రకంగా చూసుకుంటే సోమవీర్రాజ్ గారు అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ దూకుడు పెరిగింది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు గతంతో పోలిస్తే కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు కానీ అంతకుముందు మా ఉన్నప్పుడు ఎవరు ఉన్నప్పుడు కానీ ఎవరైనా ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు సోమవీర్రాజ్ గారు ప్రతి విషయంలో చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విషయంలో కానీ అలాగే తెలుగుదేశం పార్టీని కూడా లెక్క చేయట్లేదు ఒక రకంగా భారతీయ జనతా పార్టీ ఏదేమైనా సరే అంటే అది జనసేనతో కలిసి మూడో ప్రత్యామ్నాయం అనుకోవాలో రెండవ ప్రత్యామ్నాయం అనుకోవాలో లేదంటే సెకండ్ పొజిషన్గా రావాలి అని చెప్పి గతంలోనే చెప్పిన సందర్భం సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీ ముందు పోలవరం ప్రాజెక్టు అంశం అయితే ఒక కొరకరాని కొయ్యిగా మారే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే దాని మీద ఇప్పుడు సోమవీరరాజు గారు ఏం మాట్లాడతారు ఏం సమాధానం చెప్తారు అనేది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు పోలవరానికి సంబంధించిన బంతి ఎవరి కోర్టులో ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర ప్రభుత్వం వెర్షన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం వెర్షన్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే ఇప్పుడున్న వ్యయం ప్రకారం రెండు వేల పదమూడు పద్నాలుగులో ఏ రకం కేటాయించిన వ్యయం ఏదైతే ఉందో పోలవరం పోలవరం ప్రాజెక్ట్కి ఆ వ్యయాన్నే సంబంధించిన నిధులనే విడుదల చేస్తామని చెప్పి కేంద్రం చెప్పడం లేదు పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా మీరే పూర్తి చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పాడు ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలి అంటే పోలవరం అంశం మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది కేంద్రంతో ఎందుకంటే కేంద్రంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజలకి వాళ్ళు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది అనేది ఒక రకంగా ఇది బీజేపీకి ఒక ఇబ్బందికరమైన పరిణామం అంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి అలాగని చెప్పి ఆంధ్రప్రదేశ్లో బలోపేతం కావడానికి భారతీయ జనతా పార్టీ ఆ నిధులు విడుదల చేస్తుందా అంటే ఒకవేళ చేసిన వేవ్ ఏమన్నా మారిపోతుందా అంటే ప్రజల దృష్టిలో మాత్రం అది జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలేనో పడుతుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట అంటే పరిస్థితి అలా ఉంది కాబట్టి డబ్బులిచ్చి కూడా అంటే దానికి సంబంధించి అంత బడ్జెట్ కేటాయించి కూడా క్రెడిట్ వైసీపీకి దక్కడం ఇష్టం లేకే భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంటుంది అనేది కానీ ఆ మౌనం వీడకపోతే దానికి సమాధానం చె చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవ్వడం అనేది సాధ్యమేనా అనేది కొంతమంది ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్రంలో ఎంతవరకు భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందో అనేది దీన్ని బట్టే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతల్లో చేతుల్లో నేతల చేతుల్లో ఉంది అనేది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు పోలవరం ప్రాజెక్టు విషయంలో పార్టీలకు అతీతంగా బీజేపీ వైఖరి మీద ఏపీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ విషయం మీద ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు అయితే మాత్రం సోము వీర్రాజు గారు కానీ లేదంటే ఆ పార్టీ నేతలు కానీ ఒక స్పష్టమైన సమాధానం అయితే ఇవ్వలేదు బీజేపీ నాయకులు ఇంకా మౌనంగానే కేంద్రంలోని తమ పార్టీ ప్రభుత్వ వైఖరిని పరోక్షంగా వేలెత్తి చూపినట్లు ఉంది అనేది అయితే మాత్రం కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట దీని మీద ఏమైనా సరి చేసుకుంటే కనుక బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలకు ఒక మార్గం దొరికినట్టయితే అవుతుంది అనేది మరి ఇప్పుడు దాన్ని సరి చేసుకుంటారా దీని మీద రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వైఖరి ఏంటి అనేది చెప్తారా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కేంద్రాన్ని కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న తమ తమ పార్టీ అధిష్టానాన్ని కూడా పోలవం గురించి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తుందా ఏంటనేది వేచి చూడాల్సిన ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్